కడప జిల్లా కల్సలపాడు మండలం పిడుగుపల్లి గ్రామానికి చెందిన కాశిమల్ల లక్ష్మమ్మ సుబ్బమ్మలపై అదే గ్రామానికి చెందిన రంగస్వామి దాడి చేసి గాయపరిచారని బాధితురాలు వాపోయారు. పిడుగుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు సర్వే నెంబర్ 188/189లో 5 ఎకరాల భూమి ఉండేది. ఆమె పొలంలో ట్రాక్టర్తో దిండి వస్తుండగా అదే గ్రామానికి చెందిన రంగస్వామి అలియాస్ క్రాంతిపాల అనే పాస్టర్ లక్ష్మమ్మ సుబ్బమ్మల బండబూతులు తిడుతూ నా భూమి అంటూ జుట్టు పట్టుకుని దాడి చేశారని తెలిపారు. ఈ విషయం కల్సపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పట్టించుకోలేదన్నారు. రంగస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. మరి మా పొలం దున్నుకుంటాంటే ఏడు నీకు పొలం ఏడుండది అని మేము ఆ చేను పక్కలోడు రంగస్వామి వచ్చి జుట్టు పట్టుకొని పోసి దౌర్జన్యం చేసి ఎట్టట్ట మాట్లాడి జుట్టు పట్టుకొని కొడుతుంటే మేము తప్పించుకొని పరిగెత్తి ఊళ్ళో పడ్డాం. చేను పక్కలు దున్నుకుంటాంటే నీకు ఎట్టచ్చిన చేను అది అర్థం వచ్చి కొట్టినారు. ట్రాక్టర్ నిలేసినారు. మేము తప్పించుకొని పరిగెత్తినాము. పారిపోయి జుట్టు పట్టుకొని కొట్టిన ఆడిపోతా అంటే దానికి తప్పించుకొని పరిగెత్తుకుని వచ్చి ఇట్లా ఉన్నాము. మిమ్మల్ని సంపుతాం సంపుతాము మిమ్మల్ని సంపుతాం అని రాళ్ళ తెంపాలు ఆడుతుంటే తప్పించుకొని వచ్చి ఇట్లా ఇట్లా పడినాడుకొస్తుంది. బాయి ఈ బాయి మట్టి అంతా ఆడు పుట్టది ఇవ్వలేదా? పట్టలేదన్నప్పుడు వానలకి ఎత్తిపోయింది లాస్ అయినా బాయ్ మామూలుగా మాకు దువ్విచ్చిన 30 ఏళ్ళ నుంచి మా తాతలు ఇచ్చిన 30 ఏళ్ళ నుంచి మాకు బావి బావిలో బోరు బోరు పెట్టే వేసిచ్చింది. మాకు ఇదంతా స్థలం ఇది. ఈ దాకా బావి వచ్చే మట్టి అంతా ఆడికి ఆన్లైన్ అప్పుడే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే ఇచ్చిండ్రు. ఇప్పుడు మాకు దౌర్జన్యంగా వచ్చి దుండుకుండవన్నింటి కింద మా వాళ్ళు ఆడవాళ్ళు ఉంటే మా అక్క మా బాలు ఉంటే దౌర్జన్యం చేసి వాళ్ళ మీద కొట్లాడిన పోయి దాడి చేయిపోయింది. వాళ్ళు పరణ భయంతో పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చింది. మేము పోయి నిన్న పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. అది అది చేయను అది మా చేయను ఇది మా చేయను పక్కన కంప చేయను అవుతుండేది. అంతా మొత్తం 5 ఎకరాలు ఉంది మాకు ఒక్కరికే. 5 ఎకరాలు కొందరు అదే జక్కలతో పదజూలంతో మాట్లాడి ఎవరు ఆ జక్కల రంగస్వామి క్రాంతిపాల ఆయన మాస్టర్గా చేస్తాడు. మాస్టర్గా చేస్తూ 10 మందికి మంచి మాటలు చెప్పాల్సిన అతను ఈ విధంగా అసభ్యకరంగా మాటలతో మాట్లాడితే మరి అతను ప్రజలకు కూడా ఏ విధంగా మెసేజ్ ఇస్తున్నామని అర్థం కావడం లేదు. కానీ మాకు మాకు భయప్రాంతం ఎన్ని చేయలు కడగాలంటే ప్రాణభయంతో రావాలంటే ఇవ్వడానికి అధికారాలు ప్రెస్ మీడియా వాళ్ళతో తరపున అయితే రాగలుగుతున్నాము. కానీ ఇదే న్యాయము పోలీసు వాళ్ళు వీళ్ళంతా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.